ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా జరిగే కోవిడ్-19 వ్యాక్సినేషన్ కు వైఎస్ఆర్ కడప జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. మొదటి విడతలో జిల్లాలో ఉన్న 24,000 మంది హెల్త్ కేర్ వర్కర్లకు కరోనా టీకా అందిస్తామన్నారు. మొదటి విడత 16 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుందన్నారు. రెండో విడత 20 నుంచి 25వ తేదీ వరకు అందిస్తామన్నారు. టీకాను అందించడం కోసం జిల్లా వ్యాప్తంగా 20 కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. జిల్లా వైఎస్ఆర్ జిల్లాకి సంబంధించి మొదటి విడతగా హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే సుమారు 24,000 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కోవిన్ సాఫ్ట్వేర్లో రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. సో వారందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లో ఈ 16వ తేదీకి నుంచి మొదలుకొని వారందరికీ కూడా వ్యాక్సిన్, కోవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫస్ట్ ఫేజ్ వ్యాక్సిన్కి సంబంధించి సుమారు 28,500 వైల్స్, అంటే వ్యాక్సిన్ వైల్స్ మన జిల్లాకి ఈరోజు ఉదయం మనము రీచ్ అయి ఉన్నాయి. సో వీ హ్యావ్ రిసీవ్డ్ ఆల్రెడీ 28,500 వ్యాక్సిన్ వైల్స్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. అది రేపు మనము కన్సర్న్డ్ సెషన్ సైట్స్కి పంపించడం జరుగుతుంది. మన జిల్లాలో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 20 సెషన్ సైట్స్ అండి. 20 సెషన్ సైట్స్లో 16వ తారీఖున వ్యాక్సినేషన్ అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి భద్రతా ఏర్పాట్లు కూడా మనము చేసుకొని ఉన్నాము. ఆల్రెడీ ఏదైతే డిస్ట్రిక్ స్టోర్కి వ్యాక్సిన్స్ రీచ్ అయ్యాయో వాటన్నిటినీ కూడా రేపు వి విల్ బీ మూవింగ్ దెమ్ టు కోల్డ్ చైన్ పాయింట్స్. డెసిగ్నేటెడ్ కోల్డ్ చైన్ పాయింట్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి